హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు తెలుగు గ్రామంలో భాగంగా మనం సార్థూలము అనే పద్య లక్షణాన్ని నేర్చుకోబోతున్నామండి. సార్థూల పద్య లక్షణాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్లో ఆల్రెడీ పద్య లక్షణాలు అంటే ఏమిటి, గురువులని ఎలా గుర్తించాలి, ఘన విభజనకు సూత్రము, దీనికి సంబంధించిన విషయాలతో కూడిన వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోలను పరిశీలిస్తే కనుక మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఉత్పలమాల, చంపకమాల అనే పద్య లక్షణాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. చూద్దామా సార్థూల పద్య లక్షణానికి నియమాలు ఏంటి. ఒక పద్యాన్ని రాసుకుని దానికి ఘన విభజన చేసి సార్థూల పద్య లక్షణ నియమాలతో మనము పోల్చి చూసుకుందాము ఇది సార్థూలమా కాదా అని. ఇంకెందుకండి ఆలస్యం, రండి. మరి ఇప్పుడు మీరు సార్థూలం పద్య లక్షణం చూస్తున్నారు. సార్థూలం యొక్క పద్య లక్షణాలు ఏంటి అంటే కనుక ఇందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస జస తతగ అనే గణాలు మనకి వరుసగా వస్తాయి. యతిస్థానం 13వ అక్షరం, అంటే పాదంలో 1వ అక్షరం నుంచి మనము కౌంట్ చేస్తూ వెళ్ళినప్పుడు సార్థూలం అనేటువంటి పద్య లక్షణానికి 13వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. ఇంకా 4వ లక్షణం, ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదాన్ని మీరు కౌంట్ చేస్తూ వెళ్ళండి, ఖచ్చితంగా 19 అక్షరాలు మనకు కనిపిస్తాయి. ప్రాసనియమం కలదు. ప్రాసనియమం ఎక్కడ చెక్ చేస్తాం మనము? పాదంలో 2వ అక్షరాన్ని మనం చెక్ చేస్తాం. మొదటి పాదంలో 2 అక్షరం, 2వ పాదంలో 2 అక్షరం, 3వ పాదంలో 2 అక్షరం, 4వ పాదంలో 2 అక్షరం. ఇది ఏదో ఒక రకంగా దానిలో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది, అది మనం చెక్ చేస్తాం ప్రాసనియమం ఉందా లేదా. అలా ఉంటే కనుక ప్రాసనియమం ఉంది అని చెప్తాం అనమాట. అది గుణింతానికి సంబంధించి ఉండొచ్చు, వర్గానికి సంబంధించిందైనా కనెక్షన్ ఉండొచ్చు, ఏదో ఒక రకంగా ఒక ప్రాస అనేది ఉంటుందన్నమాట ప్రతి సెకండ్ లెటర్లో, ప్రతి పదంలో. ఇదండి సార్థూల పద్య లక్షణం. ఇప్పుడు పద్యాన్ని మనం రాసుకుని చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము సార్థూలానికి సంబంధించిన పద్యం రాసుకున్నాము. మనం ఘన విభజన చేయాలంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రతి 3 లెటర్స్ని మనము ఒక బాక్స్ లాగా డివైడ్ చేసేసుకుంటాము. నేను ఇక్కడ 4 పాదాలని కూడా 3 అక్షరాలు చొప్పున డివైడ్ చేసేసాను. చూస్తున్నారు కదా, చక్కగా నీట్గా దీర్ఘాలు ఉన్న చోట దీర్ఘంగానే రాసుకోవాలండి, లేకపోతే ఘన విభజన చేసేటప్పుడు మనకు తేడా వచ్చేస్తుంది. చూసారా, ప్రతి 3 అక్షరాలని నేను మంచిగా డివైడ్ చేసుకుని మనం రెడీగా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి గురువు లఘువులు ఎలా గుర్తించాలో తెలుసు. దీర్ఘం ఉంటే గురువుగా, దీర్ఘం లేదు అంటే కనుక లఘువు. ఘన విభజన సూత్రం నేను అక్కడ రాస్తున్నాను, యమాత రాజభానస లగం అని చెప్పేసి ఘన విభజన మనము అక్కడ చేసుకోవడం జరిగింది. మీకు తెలుసు ఆ అక్షరం ఎదురుగుండా ఉన్నటువంటి ఘనము ప్లస్ నెక్స్ట్ 2, దాని ఎదురుగుండా ఉన్నది నెక్స్ట్ 2, అలా రాసుకుంటూ వెళ్ళిపోతే కనుక మనకి ఈజీగా అర్థమైపోతుంది అది ఏ ఘనము అనేటువంటిది. మామూలుగా మనం చేస్తూ చేస్తూ పోయే కొద్దీ మన నోటికి వచ్చేస్తాయండి. 3 లఘువులంటే నగనమని ఇట్లా మనం నోటికి చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు 3 గురువులు ఉన్నది, ఏంటది? మగనం, మ అనే అక్షరం రాస్తున్నాను. నెక్స్ట్ 2 లఘువులు 1 గురువు, ఎక్కడుంది చూడండి, 2 లఘువులు 1 గురువు. ఏ అక్షరం అది? సా అనే అక్షరం మనం అక్కడ రాసుకుంటున్నాం. అదేవిధంగా 1 లఘువు గురువు లఘువు జ. నెక్స్ట్ 2 లఘువులు 1 గురువు, ఇందాక రాసుకున్నాం కదా మనం సగనం. మళ్ళా 2 గురువులు 1 లఘువు తగనం. అట్లా మన గణాలు చూసుకుంటూ ఫిల్ చేసేసుకుంటాం. లాస్ట్ది ఒకటే లెటర్ ఉంది, గురువుగా ఉన్నప్పుడు మనం గాని రాసుకుంటాం, అదే లఘువుగా గుర్తిస్తే లా అని రాసుకుంటాం. మిగతా అన్నీ కూడా మనం అలాగే చక్కగా ఫిల్ చేసుకుంటూ ఘన విభజన చేసేసుకుంటాం అనమాట. వెరీ సింపుల్ అండి. ఒకసారి మీరు చేయటం వచ్చిందా, చాలా చాలా ఈజీ. నేను ఇక్కడ మీకు డీప్గా నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఇంట్రడక్షన్ పార్ట్ ఉత్పలమాల చంపకమాలలో నేను చాలా చాలా డీప్గా మీకు విశ్లేషించి చెప్పాను. పదే పదే చెప్తూ ఉంటే కూడా మీకు బోర్ అనిపిస్తుంది. మీకు ఇక్కడ ఏమాత్రం డౌట్ ఉన్నా ఆ వీడియోని వెళ్ళి పరిశీలించి చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. చక్కగా మనము సూత్రం ఆధారంగా
మనము గణాల పేర్లు కూడా నాలుగు పాదాలకి రాసేసుకోవడం జరిగింది. వెరీ సింపుల్ అండి. ప్రతి పాదంలోనూ కూడా మనకి మసజస తత్తగానే గణాలు వచ్చాయి. ఇప్పుడు పాదాలకి నేను నెంబర్స్ వేసి చూపిస్తున్నాను మీకు అర్థమవడానికి. ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం. ఒకటి, రెండు, మూడు, నాలుగు చూస్తున్నారు కదా. మనకి పద్య లక్షణంలో మొట్టమొదటిది ఏంటి, ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఉన్నాయి కదా, కనిపించింది కదా మీకు. తర్వాత ప్రతి పాదంలోనూ మస, జస, తతగ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదాన్ని మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ. మస, జస, తతగ, మస, జస, తతగ అనే గణాలు వరుసగా వస్తాయి. అయితే మూడవ నియమంలోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ యతి యతి స్థానం గురించి మీకు చెప్పాలి. మొదటి అక్షరానికి ఏదైతే యతి స్థానం అనుకుంటామో ఆ అక్షరానికి ఏదో ఒక సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు మనము మూడవ నియమం గురించి చూద్దాం. యతిస్థానం, యతిస్థానం అంటే మీకు తెలుసు కదా, మొదటి అక్షరం నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళి పదమూడవ అక్షరం దగ్గర ఇది సార్ధూలంలో యతిస్థానం. అదేవిధంగా రెండవ పాదంలో పదమూడవ అక్షరం, మూడవ పాదంలో కౌంట్ చేసుకుంటూ వెళ్ళి పదమూడవ అక్షరం యతిస్థానంగా మనము సర్కిల్ చేసుకున్నాము. అదేవిధంగా నాలుగో పాదంలో కూడా యతిస్థానాన్ని మనం సర్కిల్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము నాలుగు పాదాల్లో కూడా యతిస్థానాన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నియమం చూస్తే కనుక ప్రాసన నియమం కలదు అని చెప్పుకున్నాము. చూసారా, రెండవ అక్షరం అన్నీ కూడా రా గుణింతానికి సంబంధించినటువంటి లెటర్స్, రే, రే, రై చూస్తున్నారు కదా. ఈ లెటర్స్ రా గుణింతానికి సంబంధించింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది గుణింతానికి సంబంధించింది కావచ్చు, వర్గానికి చెందింది కావచ్చు, ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. మొదటి లక్షణం నాలుగు పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో మసజస తతగానే గణాలు వరుసగా వస్తాయి. అదేవిధంగా మొదటి అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి చెల్లుతుంది అని చెప్పుకున్నాము. ప్రాస నియమం ఉంటుంది అన్నట్టుగా మనము అండర్లైన్ చేసి గుర్తించుకున్నాము. తర్వాత మనం ప్రతి పాదాన్ని కౌంట్ చేసినప్పుడు 19 అక్షరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్క పాదంలోనూ లెటర్స్ మనం కౌంట్ చేస్తూ వెళ్ళినప్పుడు చూసారా, ముల్ అనేది ఇక్కడ మనం అది ఒక లెటర్గా మనం గుర్తిస్తాము. మూ సెపరేట్గా, ల్ సెపరేట్గా మనం గుర్తించము. పొల్లక్షరం ఎప్పుడు కూడా దాని ముందు లెటర్తో కలిపి ఒక లెటర్గా మనం గుర్తించాలి. ఈ విధంగా ప్రతి పాదంలో మనకి 19 అక్షరాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనకి ఈ పద్యము సార్ధూల పద్య లక్షణానికి చెందింది అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ విధమైన నియమాలన్నింటినీ మనం పోల్చి చూసుకున్నప్పుడు సూత్రానికి సంబంధించింది ఈజీగా మనం అర్థం చేసుకున్నాము. ఇది సార్ధూల పద్య లక్షణానికి చెందింది అని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకున్న సార్ధూల పద్య లక్షణం మీకు క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఇంకా గురువు లఘు ఎలా గుర్తించాలి, గణ విభజన సూత్రము దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ముందుగానే చెప్పినట్టుగా మీరు మళ్ళొకసారి వీడియోని చూస్తే కనుక ఒకటికి రెండు సార్లు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అతి సునాయాసంగా మీరు చేయగలరండి, చాలా సింపుల్. ఇంకా మనకి పరీక్షాపత్రంలో వచ్చేటువంటి ప్రశ్న ఎలా వస్తుందంటే, ఏదైనా ఒక పద్యపాదం ఇస్తాడండి, ఆ పద్యపాదాన్ని గురువు లఘువులుగా విభజించమంటాడు, అంటే ఘన విభజన చేయమంటాడు. ఆ ఘన విభజన ఆధారంగా ఇది ఏ పద్య లక్షణానికి చెందింది, ఇచ్చిన పద్యపాదము అనేది గుర్తించమంటాడు. ఇలా మనకి చాలా ఈజీగా మీరు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు అతి సునాయాసంగా మీరు ఆ ప్రశ్నకి జవాబుని రాయగలరు. సరే అండి, నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో మరొక పద్య లక్షణంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ మై స్కూల్ టీచర్ మీ అరుణ, అందరికీ ధన్యవాదాలు. Thank you.